పరీక్షలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. అక్టోబర్ 4న ప్రిలిమ్స్ కూడా జరగబోతోంది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి అనగానే ముఖ్యంగా నెల రోజులకి పరీక్ష రాగానే మనకు ఒక మనసులో ఆందోళన భయం మొదలవుతుంది. దీంతో కంగారు ఎగ్జామ్ హాల్లో సరిగ్గా పర్ఫామ్ చేస్తామా లేదా అని చెప్పి రాత్రిపూట నిద్రపోకపోవటం, రాత్రి అంతా చదవటం, ధైర్యం కోల్పోవటం ఇలాంటివన్నీ చేస్తుంటాం. అసలు ఈ సంవత్సరం సక్సెస్ అవుద్దా లేదా అని చెప్పి మీ అందరికీ ఒక చిన్న కథ చెప్తాను. అది నిజమైన కథ. ఈ సంవత్సరం 2 రోజుల క్రితం ఖేల్ రత్న అవార్డ్స్ ప్రకటించారు గవర్నమెంట్. దానిలో మారియప్పన్ తంగవేలు అనే అబ్బాయికి ఖేల్ రత్న అవార్డు వచ్చింది. ఖేల్ రత్న అంటే ఇండియాలో స్పోర్ట్స్లో హయ్యెస్ట్ అవార్డు ఆల్మోస్ట్. ఈ ఖేల్ రత్న అవార్డు సంబంధించి ఈ మారియప్పన్ తంగవేలును ఎందుకు ప్రకటించారు, అసలు ఆయన స్పెషాలిటీ ఏంటి అంటే, ఆయన ఒలింపిక్స్లో పారాలింపిక్స్లో మెడల్ విన్నర్. పారాలింపిక్స్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్, అంటే ఎవరైతే నడవలేరో, ఎవరైతే చూడలేరో, ఎవరైతే చేతులు పనిచేయో వాళ్ళకి పారాలింపిక్స్ పెడతారు. దానిలో ఆయనకి మెడల్ వచ్చింది. అబ్బాయికి మారియప్పన్ తంగవేలు వయసు ఇప్పుడు 25. 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బస్ కింద కాలు పడిపోయి కాళ్ళు కట్ అయిపోయినాయి. తండ్రి వదిలేసి వెళ్ళిపోయాడు, పేద కుటుంబం. తర్వాత అబ్బాయి 2012 నుంచి 2015 వరకు, అంటే ఈ మధ్య కాలంలో, న్యూస్ పేపర్ అమ్మటం, ఇంటింటికెళ్ళి న్యూస్ పేపర్ వేయటం, డైలీ లేబరర్గా అంటే రోజువారీ కూలీగా వెళ్ళటం, కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేయటం, ఇలా అన్నీ చేసి స్పోర్ట్స్లో ముందుకెళ్ళి ధైర్యం కోల్పోకుండా, అంటే తను డిజేబుల్డ్ అని ధైర్యం కోల్పోకుండా తను పోరాడుతూ ఈరోజు ఖేల్ రత్న సంపాదించుకోగలిగారు. తను ఒకటే చెప్తాడు, మనిషికి ఏం కావాలంటే మనిషికి కండబలం కన్నా దమ్ము ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి, సాధిస్తాం అనే ఒక సత్తా ఉండాలి అని. అది ఉంటే జీవితంలో ఏ పరీక్ష అయినా నెగటివ్ ఈజీ. మీకు వీలైతే ఒకసారి మారియప్పన్ తంగవేలు కథ చదవండి, మీకు అర్థమైంది. ఒక వ్యక్తి తన లైఫ్లో అనుకుంటే ఏ రంగంలో అయినా ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు, ఆ సత్తా వ్యక్తిలోనే ఉంటుంది అని చెప్పి నేనే అతను కథ చదివి ఆశ్చర్యపోతుంటాను. 2012 నుంచి 2015 వరకు ఇన్ని కష్టాలు పడిన వ్యక్తి ఈ రోజున ఒలింపిక్స్కి వెళ్ళడం ఏంటి, ఖేల్ రత్న అవార్డు రావటం ఏంటి, ఇన్ని అచీవ్మెంట్స్ ఏంటి అంటే అది ఎవరి గొప్పతనం కాదు, ఆ వ్యక్తి గొప్పతనం. ఆయన సాధించాలని ఉన్న తపనలో ఉన్న ఆరాటం గమనించండి. ఎంత ఆరాటం ఉంటే ఆ శక్తి అతనికి వస్తుంది. కాబట్టి ఈ పరీక్షలో గెలవాలి అంటే చదువు ఎంత అవసరమో ఆ సత్తా కూడా, అంటే ధైర్యం, మనసులో ఆ తపన, ఆ పట్టుదల, ఆ ఓర్పు, ఆ సహనం, సాధించాలి, ఎంతైనా ముందుకెళ్ళాలి. అబ్బాయి కాళ్ళు లేకపోయినా హై జంప్లో తను మెడల్ సాధించాడు. అలాంటి వాటిలో అంటే ఏ కష్టాలు వచ్చినా ఏదొచ్చినా సరే ఎలాంటి డీవియేషన్స్, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నా మన గోల్ని ముందుగా పెట్టుకోండి, ఒక లక్ష్యాన్ని ముందుగా పెట్టుకోండి, అంటే లైఫ్ ఎలా యూటర్న్ అవుతుంది అని చెప్పి. ఇది మారియప్పన్ తంగవేలు కథ. ఈ కథలోంచి మీకు మంచి ఆదర్శం దొరుకుతుందని అనుకుంటున్నాను.